हाई अंडी वेलकम टू लीला ज्योति व्लॉग्स नीन पोटैटो बटानी करी एला तैयारो चूपा चाला टेस्ट उंटी चला ज्यूसी मन की चपाती रोटी पूरी राइस चला चला टेस्ट उंटी इप्ड मैं प्रोसेस वेल्लिपोदा मुझे पोटैटोस बॉइल दिन पैन लेयर तीस पे बउल्लो वेसकना बटानीस त्री अवर्स नाबी पे 3 hours నానబెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను బటానీని అలాగే 3 ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకున్నాను కారం salt ధనియాలు 1/2 టీస్పూన్ జీలకర్ర 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి 1/2 టీస్పూన్ గసగసాల మొత్తం కలిపేసి పేస్ట్ రెడీ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు 3 రెమ్మలు చికెన్ మసాలా పసుపు ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి मुंदिगा स्टव आन चेसुकोनी पान पेट्टुकोनी 6 टेबल स्पून आयिल अयिते पडुतुंदी मन की करी की आयिल अयिते एक्कुवे पडुतुंदी आयिल वेडेक्किन वेंटने मनम आनियन पेस्ट रेडी चेसुकुन्नाम कदा आनियन पेस्ट इंदुलो याड चेस्तुन्नानंडी पच्चिमिरपकायलु कूडा इंदुलो वेसेसुकुंटुन्नानु अलाने 1/2 टी स्पून पसुपु कूडा इंदुलो वेसुकुंटुन्नानंडी टेस्ट की सरपड़ साल्ट कर्री की एंत सो अंत साल्ट ऐडेक मोता मिक्स मन की आनियन पेस्ट कुछ ब्राउन कलर वरकू मीडियम फ्लेम लो कुक आनियन पेस्ट अने मन की इला ब्राउन कलर वस्तु 3 मिनट्स पड़ती ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేయిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా జీలకర్ర ధనియాలు ఆ పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ ని కూడా మనం వేయించుకుందామండి మీడియం ఫ్లేమ్ లోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి నార్మల్ స్పైస్ అయితే 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది చిన్న స్పూన్ తో ఒకసారి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న బటానీని ఇందులో యాడ్ చేసుకుందామండి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి 2 మినిట్స్ తర్వాత పొటాటోని వేసుకోండి బటానీ వేసుకున్న 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత పొటాటోస్ ని యాడ్ చేసుకోండి మనకి 2 మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇందులో పొటాటోస్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ పెద్ద గ్లాస్ తో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి పొటాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి చూడండి మన కర్రీ ఎలా జ్యూసీ జ్యూసీగా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే ఇప్పుడు మనకి ఒక్కసారి salt కారం స్పైసెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని చూడండి मैक्सिमम 3 मिनट्स पड़ती वाटर वेसन तरह एंकंटे वाटर पोटैटोस अंत पटाली काबी 3 मिनट्स पड़ती मन की इला ऑयल पैक तेरनते मन की करी रेडी अन इन मैं इंदो 1/2 टेबल स्पून चिकेन मसाला ऐडकना दा तो गार्निश की कोरिएंडर लीव्स ऐडकना कटेपेक मन की करी अने टाइम की लास्ट चिकेन मसाला कोत्तिमीर वेसी ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ హాఫ్ చేసుకొని కర్రీ దించేసుకుంటే మనకి సరిపోతుందండి మనకి కర్రీ అనేది లాస్ట్ లో ఇలా జ్యూసీగా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థాంక్యూ ఫర్